రెడ్ శాండ్, మొత్తం రెడ్ శాండ్ ఉంది. మనకు కొన్ని అంటే బాలి బీచెస్ వల్ల బ్లాక్ శాండ్ ఉంటుంది. షెల్స్ అయితే బాగున్నాయి చూడండి. బాలి గుర్తుగా ఫ్రీగా వచ్చింది కదా, దీన్ని నేను ఇండియాకి తీసుకుపోతా, ఇంట్లో పెట్టుకుంటా అన్నమాట. ఏ టూరిస్ట్ ప్లేస్కి పోయినా బైక్ ఎప్పుడైనా రెంట్ తీసుకునేటప్పుడు ఒకసారి బండిని మొత్తం గమనించి పరిశీలించి వీడియో తీసుకోవాలి. ఈ గీతలు లాంటి ఏమన్నా ఉన్నా, స్క్రాచెస్ ఉన్నా, ఏదైనా బొక్కలు పడ్డా లేదంటే డెంట్ పడ్డా, అవన్నీ వీడియోలో క్యాప్చర్ చేయాలి. చేసేటప్పుడు కూడా వాళ్ళకి చెప్పాలి, ఎందుకంటే తర్వాత వచ్చినాక వాళ్ళు సంకల్పం అనిపిస్తారు. ఎందుకంటే లోకల్ వాళ్ళు, మనం నాన్ లోకల్ అయి వాడు అంటాడు నువ్వే ఇష్టం అంటాడు, ఇన్సూరెన్స్ అంట లేదంటాడు, ఇదంటాడు అదంటాడు, మొత్తానికి అయితే నెత్తి మీద శటకోపం పెడతారు. కాబట్టి ఖచ్చితంగా వీడియో తీసుకోవాలి. ఈ బైక్ రెంట్ తీసుకున్నా 20,000 ఇండోనేషియన్ రూపాయ వచ్చి 1.5 లీటర్ పెట్రోల్ వచ్చింది. 80,000 వచ్చి ఇండోనేషియన్ రూపాయ వచ్చి ఇది రెంట్ అనమాట. యాక్చువల్గా నేను షార్ట్ టర్మ్ తీసుకున్నా, పర్ డే 1,50,000 అనుకుంటా. ఇదైతే షార్ట్ టర్మ్, చూద్దాం మినిమం పోతుంది ఏమేమి చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి, మండే అయితే వీడియో తీసేసుకోవాలి. సఫర్ అయితే షురూ అయింది, సఫర్ షురూ అయిందండి. బీచ్ క్లబ్, ఆర్బీ బీచ్ క్లబ్ చూనా రైట్ ఆరాన్. ఇది కూడా ఎందుకు ఇన్ఫ్లుయెన్స్డ్ ఉంది ఐలాండ్. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రీనివాస్. ఊసా కెనడా ఐలాండ్ అనమాట. చూడండి ఎంత రిచ్ కల్చర్, ఇండియన్ అంటే హిందూ టెంపుల్. ఎస్ అంటే ఊసా కెనడాలో ఒక రౌండ్ కొట్టి చూపిస్తాను, ఒక గంట కట్టిన ఫుల్ అయితే చూడలేము. విల్ గో బ్యాక్ టు బాలి. నాకు తెలిసి ఇక్కడ చూసిన బంగలో ఉన్నాయి కదా, యాక్చువల్ గా స్టోన్ కాదు. ఇప్పటి వేసి పక్కడి బ్లాక్ స్టోన్ పెట్టుకుంటున్నాడు. బీచ్ అయితే దొరకలేదు, ఇంకొకటి ఉంది. సో బీచా మరి ఏదో చూద్దామని వచ్చినా, బీచ్ ఉంటుందా లేదా అనేది. బీచ్ పుటాఫ్ బీచ్ అని యాక్సెస్ అయితే బీచ్ లో బాగలేదు. ఓకే బ్రదర్, బీచ్ 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 దిస్ వే బీచ్. ఇల్లు తోడు కూడా నేను బాగా పెట్టారు చూడండి, చాలా అందంగా ఉంది. బీచ్ అని వచ్చినాం గాయ్స్, వెరీ సారీ టు సే దట్ నో బీచ్ నథింగ్. ఇంత కాల్షియం స్టోన్స్ ఉన్నాయి చూడండి. సో మేబీ ఐ థింక్ దట్ ఈస్ బీచ్, ఆడ ఉండొచ్చు బీచ్. ఆల్రెడీ మనం అడుగుదాం, కానీ ఇలా కన్ఫ్యూజ్ ఉంది. అంటే బీచ్ అని చూస్తే గూగుల్ లా పరిస్థితి
ఇక్కడ స్కూబా డైవింగ్ స్నోక్లింగ్ వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ బెస్ట్ ప్లేస్ అంటే ఈ ఐలాండ్ లో ముస్లిం చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడ సుమంత్రం జావా అక్కడ ఎక్కువ. బ్రహ్మ స్టాచ్యూ, బ్రహ్మ స్టాచ్యూ మరి బ్రహ్మకు మన ఇండియాలోనే శాపమా ఇండోనేషియాలోనే శాపం? ఇక అసలు ఒకటి అడుగుతా, బ్రహ్మ టెంపుల్ మన దగ్గర కట్టలే కదా అసలు కూడా కారణం లేదు. ఒకసారి కమెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి ఎప్పుడైతే కంపెనీ ప్లీజ్. డబ్బుల విషయాల్లో మాత్రం మీ బాలీవుడ్లు ఇండోనేషియన్ బాగా జాగ్రత్త లేకపోతే డబ్బుల విషయంలో మాత్రం ఒకే జాగ్రత్త. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండ్ గుడ్. ఫుడ్ కూడా ఏమి ఇబ్బంది ఉండదు, వెరీ వెల్. ఒక మాలీ డ్రైవర్ అతనికి మాట్లాడుతుంటే ఏమంటే ఇది మాలి కన్నా ఐలాండ్ చాలా ఓన్లీ ల్యాండ్ అయితే కొంచెం పవిత్రంగా మాలి కన్నా ఎక్కువ పవిత్రంగా చూస్తామా అని అదేదో నాకేదో తెలియదు. ఇది రోడ్ డ్రైవర్ ముసాఫ్ ఏరియాలో ఒక బీచ్ వచ్చినాం. వాటర్ సూపర్ ఉంది, లొకేషన్ కూడా సూపర్ ఉంది. సరే ఒక 5 నిమిషాలు స్పెండ్ చేసుకోదామని ఇక్కడ ఆగినాం. అంటే జనాలు ఎవరు స్నానాలు చేస్తారు కానీ చాలా బాగుందండి బీచ్. ఇదంతా సునామీలో ఎఫెక్ట్ అయిన ప్లేసెస్ అంట. అన్ని వార్నింగ్ బోర్డ్స్ ఉన్నాయి. సునామీ జరిగినప్పుడు బాగా ప్రాణ నష్టం జరిగిందంట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా చూడండి, సో ఎంత బ్యూటిఫుల్ గా చూడండి. సో మొత్తం కాల్షియం కాల్షియం స్టోన్స్ ఉన్నాయి, కాల్షియం షెల్ ఉంది మొత్తం. చాలా ప్రశాంతంగా ఉంది బీచ్ చూడండి వాళ్ళు చూడండి. చాలా కాస్ట్లీ ఇది యాక్చువల్గా ల్యాండ్స్కేపింగ్ అంటే ఇంట్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ల్యాండ్స్కేపింగ్ అలాంటి దానిలో బ్రహ్మాండంగా వాడుతుంది. రీసార్ట్ బాబు ఇట్లా ఎక్కడన్నా వాడుకోవచ్చు. అంటే చాలా బీచ్లు అయితే ఎక్కువ స్నానాలు చేసేది బాగా చేసే బీచ్లు అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి బ్లాక్ చూడండి బ్లాక్ అక్కడ శాండ్ ఏం లేదు, మొత్తము రాళ్ళు ఉన్నాయి. మొత్తం స్టోన్ అంతా పాకురు పట్టినది, మొత్తం స్టోనే ఉంది. నో శాండ్ అండ్ నథింగ్. So this is not suit for sleeping at all, but super or excellent. Okay. So ఈ బీచ్ వీడియో, సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మళ్ళీ కొత్త వీడియోలో కలుస్తా. అంతకంటే ముందు ఒక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో వెరీ సూన్ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.